రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష ప్రజలకు చాలా ప్రయోజనకరమని వింజమూరు తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని నాలుగవ గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న సురక్షను నిర్వహించి ప్రజలు వివిధ సమస్యలపై అందజేసిన అర్జీలను పరిష్కరించి ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. జగనన్న సురక్షకు ముఖ్య అతిథిగా డ్వామా పీడి వెంకటరావు ఇచ్చేశారు. సచివాలయం నాలుగు పరిధిలో జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజానికి కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 977 సర్వీసు రిక్వెస్ట్లు వాలంటీర్లు ద్వారా వచ్చాయి. మరి 977 కూడా టోకెన్స్ రైజ్ చేయడం జరిగింది. 977 సర్వీసులు కూడా రిజిస్టర్ చేశారు. మేము 977 సర్వీసులు కూడా అప్రూవ్ చేసి ప్రింట్అవుట్ తీసి ప్రజలందరూ కూడా డెలివరీ ఇవ్వడం జరిగింది. ఈ జగనన్న సురక్ష అనేటటువంటి కార్యక్రమం చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో అక్కడక్కడ కొంతమంది కొన్ని టెక్నికల్ కారణాలతో తప్పిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో రిజర్వ్ చేసి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలను అందజేయడం అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. రెండవది ఏంటంటే 11 రకాలైనటువంటి సర్వీసులను ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఉచితంగా అందజేయడం అనేటటువంటిది. 11 రకాల సర్వీసులతో పాటు అనేక ఏపీ సేవా పోర్టల్లో ఉన్నటువంటి అన్ని సర్వీసులు కూడా ఆన్ పేమెంట్తో అందజేయడం అనేటటువంటి కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం. దీనికి తోడు మండల స్థాయి అధికారులందరూ ఇక్కడ క్యాంప్ రోజు సమావేశం అవుతారు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన చర్చలు జరిగి వాటి